हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल इदैते वैजाग् डे वन व्लॉग अंडी मेम एक्चुअली आ रोज मा प्लान एंटंटे कैलास गिरी की वेल्ली अट नुंची बीच की वेल्लेसी बयटे डिनर चेसेसी रावालन अन्नमाट इन बिटवीन मा सिस्टर इन लॉ उन्नारु तनని पिक चेसुकोनी वेल्लालन्नमाट मेम एंत वरकु मा प्लान नी वर्क आउट चेसाम अनेदि मीरु ई वीडियोलो चूसेयंडी। ఫస్ట్ అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్గా మేము లంచ్కంతా కైలాస్ గిరికి వెళ్ళిపోవాలి అని ప్లాన్ అన్నమాట. ఇక్కడ చూసారా నా జుట్టు ఎలా ఉందో, నాకు ఒక్కళ్ళు కూడా చెప్పలేదండి కనీసం జుట్టు అలా పిచ్చి పిచ్చిగా ఉంది సరి చేసుకో అని. ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూస్తున్నాను నేను, ఏమనుకోకండి దాన్ని చూసి. ఇదే మా క్యూటీ పాప, ఇక్కడ వస్తుంది చూడండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా మా బుజ్జిది మా క్యూటీ పాప అని, ఇదే మా క్యూటీ పాప. అది చూసారా దాని స్టైలు, అది బుజ్జిది ఎంత క్యూట్గా ఉందో, అసలు ఇంకా సూపర్గా మాట్లాడుతుంది. అసలు దాని మాటలే ఎంత క్యూట్గా ఉంటాయో. అండ్ మేము అయితే లంచ్ ఇంట్లోనే ఫస్ట్ ఏమనుకున్నామంటే బయట లంచ్ చేసేద్దాము అనుకున్నాము, కానీ అనిల్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి లేదు మనం ప్రిపేర్ చేసుకొని వెళ్ళి కైలాసగిరి దగ్గర లంచ్ చేద్దాము అని చెప్పారన్నమాట. సరే ఈ ఐడియా కూడా బాగానే, అక్కడ చాలామంది అట్లా వస్తుంటారు సంథింగ్, ఇంకో పార్క్ కూడా దగ్గరలో ఉండండి దానికి కూడా వస్తుంటారు అని చెప్పారు. సరే అని మేము ఇంకా అట్లానే చేద్దామని చెప్పి వెళ్ళిపోతున్నాం అనమాట. కానీ ఆ రోజు మొత్తం నేనైతే అప్పుడే కదా వెళ్ళింది, అంత పనేమి చేయలేదు. కానీ మొత్తం ఆ రోజు కుకింగ్ అంతా కో సిస్టరే అనమాట మొత్తం చేసింది, తను ఒక్కటే చేసింది. చాలా యమ్మీగా చేసిందండి. చికెన్ బిర్యానీ అయితే నాకు బయట హోటల్లో తిన్నట్టే ఉంది, అంత బాగా చేసింది. ఈవెన్ నేను వెజిటేరియన్ అనుకోండి, నేను నాన్ వెజ్ అంతా తినను, నా కోసం కూడా చేసిందనమాట. చాలా బాగా చేసింది. మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇంటి దగ్గర నుండి అందరము. ఫస్ట్ మా కో సిస్టర్ ఇన్లా ఉంటారు హోటల్లో, వాళ్ళ ప్లాన్ ట్రిప్ అనమాట, వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇదైతే సంపత్ గణేష్ టెంపుల్ అంటండి. ఇది చాలా చిన్న టెంపుల్, రోడ్డు మీదే ఉంటుంది కానీ చాలా ఫేమస్ టెంపుల్ అంట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నాకు ఆ రోజు అంత తెలియదు కానీ అది చాలా ఫేమస్ టెంపుల్ అంటుంటే షూట్ చేశాను మీ అందరికీ చూపిద్దామనేసి. సిటీలో ఎవరు కారు కొన్నా ఫస్ట్ పూజకు అక్కడికే వస్తారంటండి. అక్కడ పూజ చేపిస్తే కలిసి వస్తుంది అని నమ్మకం అట మా కో సిస్టర్ చెప్పారు. అది చాలా ఫేమస్, అందరు సిటీలో ఇక్కడికే వస్తారని అని చెప్పారనమాట. అందుకని మీకు చూపిద్దామని షూట్ చేశాను. ఇదైతే మా కో సిస్టర్ ఇన్లా ఉండే స్టే చేసిన హోటల్. వాళ్ళకి కూడా అన్నోన్ ట్రిప్ అనమాట, అది సారీ అన్ప్లాన్డ్ ట్రిప్. అక్కడ వస్తున్నారు కదా తనే మా సిస్టర్ ఇన్లా అండ్ అన్నయ్య అనమాట. వాళ్ళ బాబు, వాడు చూసారా నేను ఒక బుజ్జి బాబు ఉంటాడు చాలా క్యూట్గా ఉంటాడని చెప్పాను కదా, వాడే అనమాట. వాడు మా క్యూటీ పాప కలిసి ఇక ఆడుకోవడం స్టార్ట్ చేశారండి. వాడు అప్పుడే తీసుకెళ్ళిపోతున్నాడు, వాడి హుషారు తన ఏజ్ పాపను చూసేసరికి వాడికి ఎంత హుషారు వచ్చేసిందో, రా ఆడుకుందాం రా అని తీసుకెళ్ళిపోతున్నాడు ముందే. ఇదైతే మా సిస్టర్ ఇన్లా వాళ్ళు ఉన్న హోటల్లోంచి తీసానండి నేను, జస్ట్ లొకేషన్ అక్కడంతా షూట్ చేశాను విండోలో నుంచి. చాలా బాగుంది విండోలోంచి వ్యూ, అయితే సీ వ్యూ ఉంటుంది. అసలు నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. వాళ్ళు ఇంతకు ముందు దాకా వేరే ఫ్లోర్లో ఉన్నారంటే, వాళ్ళని అప్పటికప్పుడు మార్చారు ఏదో మ్యారేజ్ వాళ్ళ కోసమని అక్కడికి మార్చారంట. మా బుజ్జి పిల్లలు చూడండి ఎలా ఆడేస్తున్నారో. వీడైతే నాకు వీడిలో ఇంకా క్యూట్నెస్ పోలేదండి వీడికి. ఇద్దరిది సేమ్ ఏజ్ అనమాట. ఎంత క్యూట్గా ఉంటాడంటే వాడి చీక్స్ చూస్తే నాకు గట్టిగా పట్టుకొని లాగేయాలనిపిస్తుంది, అంత క్యూట్గా ఉంటాడు వాడు. నాకు చాలా ఇష్టం వాడు, కాకపోతే వాడు ఎక్కువ దగ్గరికి రానివాడు కానీ అట్లా లాగుతానని. ఎంత ముద్దుకుంటాడో వాడైతే. మేము అక్కడి నుంచి ఇంకా మేము హోటల్ నుంచి యాక్చువల్గా మేము కైలాసగిరికి వెళ్ళి అక్కడ లంచ్ చేయాలనుకున్నాం కదా, కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సిస్టర్ ఇన్లా వాళ్ళని పిక్ చేసుకొని వెళ్ళాలని ప్లాన్ కదా, ఇదంతా అవ్వదులే అనేసి ఇంకా హోటల్లోనే తినేసేసి లంచ్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనము అక్కడ కింద టికెట్ తీసుకోవాలండి. ఫస్ట్ కైలాసగిరికి ఎంట్రీ టికెట్ ఉంటుంది, ఒక 5 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంటుంది. ముందు ఆ టికెట్ తీసుకున్న తర్వాత మనము మళ్ళీ పైకి వెళ్తే రోప్వే టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి అనిల్ వాళ్ళ బ్రదరు వెళ్ళి టికెట్ తీసుకుంటున్నారు. ఈ బుజ్జిది పరిగెత్తుతుంది అనమాట వాళ్ళ డాడీ దగ్గరికి. అక్కడ నుండి ఆ స్టెప్స్ ఉన్నాయి కదా అట్లా పైకి వెళ్తే అక్కడ కిడ్స్కి సంథింగ్ 80, అడల్ట్స్కి 120. అండ్ ఆ రోప్వేలో మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎట్లా ఉండాలి సంథింగ్, అంటే కూర్చొనే ఉండాలి నిల్చోకూడదు అనమాట.
ఆ చేతులు బయట పెట్టడం ఇలాంటివన్నీ చేయకూడదు. వాటి రూల్స్ సంథింగ్ అవన్నీ పెట్టుంటారు. అక్కడి నుంచి మొత్తం ఐరన్ తోటి ఉంటుందండి. ఒక 3 stairs పైకి వెళ్తే అక్కడ స్టార్ట్ అవుతాయి, ఐ మీన్ రోప్ వే స్టార్ట్ అవుతుంది. ఆ క్యాబిన్స్ అన్నీ ఉంటాయన్నమాట పైన. అక్కడి నుంచి మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. అసలు సన్సెట్ ఎంత బాగుండేనో అక్కడి నుండి, అండ్ సీ గ్రీనరీ సన్సెట్, అసలు ఆ వ్యూ అయితే చాలా బాగుండింది. ఇంకా పైకి వెళ్ళిపోయాము. ఆబ్వియస్గా పైకి వెళ్ళిన తర్వాత అది హిల్ కదా, గాలి అయితే చాలా ఎక్కువ వస్తుందన్నమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అందరూ ఫస్ట్ ఏం చేశారు, కార్లో వెళ్ళిపోదాం పైకి, ఇట్లా ఈ రోప్వేలో వద్దు అని అన్నారు. లేదు లేదు, మీరు అందరూ కావాలంటే కార్లో వెళ్ళిపోండి, నేను మాత్రం రోప్వేలోనే వస్తాను అని చెప్పాను అనమాట. ఇంకా నా గురించి అందరూ వచ్చారు. అందరూ రోప్వేనా వద్దు, ఇంతకుముందు సంథింగ్ ఏదో ఒకసారి ఏదో యాక్సిడెంట్ అయిందంట కదా, అది పడిపోయిందంట క్యాబిన్ ఒకసారి, అది విన్న దగ్గర నుండి ఇంకా భయపడినట్టున్నారు. కాకపోతే ఎవరికి అప్పుడు ఏం ఇంజురీస్ జరగలేదు, కానీ ఒకసారి పడిందని దాని గురించి ఏమైనా భయపడ్డారేమో నాకైతే తెలియదు. కానీ అందరు రానన్నారు ఫస్ట్, లేదు కావాలంటే మీరు అందరు వెళ్ళిపోండి, నేను మాత్రం దీంట్లోనే వస్తాను అని అన్నాను. ఇంకా నా కోసం అందరూ ఎక్కారనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి అది మాత్రం. ఆ రోప్ మీద అనిపించింది ఫస్ట్ వద్దు వద్దు అన్నాళ్ళు కూడా, తర్వాత ఎక్కిన తర్వాత అబ్బా సిటీ వ్యూ చాలా బాగుంది, రోప్ ఇది చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని అన్నారు. ఫస్ట్ ఆ క్యాబిన్ కదిలేటప్పుడు మాత్రం చూడండి ఎలా వస్తుందో, ఆ క్యాబిన్ కదిలేటప్పుడు మాత్రం మనకి కొంచెం సౌండ్ వస్తుంది అనమాట, అంటే షేక్ అవుతున్నట్టు వైబ్రేట్ అవుతున్నట్లు ఉంటుంది. అప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది, కానీ తర్వాత అంత భయం కూడా ఏముండదు. అది నార్మల్గానే మనం అట్లా గాల్లో వెళ్తున్నట్టు అలా ఉంటుంది. చాలా బాగుంటుంది అక్కడి నుంచి అసలు సిటీ వ్యూ కానీ, అండ్ అక్కడ నుండి సీ ఒక సైడ్, హిల్స్ ఒక సైడ్, వాటి మధ్యలో అక్కడక్కడ ఇళ్ళు, చాలా బాగుంటుంది అన్నమాట సిటీ వ్యూ. వెళ్ళేటప్పుడు కంటే ఇంకా వచ్చేటప్పుడైతే చాలా ఎంజాయ్ చేసాం అసలు మేము ఆ రోప్వేలో. అండ్ పైకి వెళ్ళంగానే మనకు అక్కడ ఒక రైల్వే ట్రాక్ కనిపిస్తుంది అనమాట. అది క్రాస్ చేసుకొని వెళ్తే అక్కడ చిన్న ప్లే ఏరియా ఉంటుంది పిల్లలకి. ఆ ప్లే ఏరియాలో మా బుజ్జి పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేశారు అది చూడంగానే. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఆటలు స్టార్ట్ చేసేసారనమాట. ఆ ప్లే ఏరియా దాటుకొని కొంచెం పక్కకు వస్తే ఏంటంటే ఈ స్టాల్స్ అన్నీ ఉంటాయి. మా బుజ్జి పిల్లలు ఏంటంటే ఆ స్టాల్స్ చూడంగానే, ఇంకా తెలుసు కదా పిల్లల సంగతి ఏంటో, ఆ స్టాల్స్ దగ్గరికి లాక్కెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. అనిల్ని ఒకరు, వాళ్ళ మా సిస్టర్ ఇన్ లాని ఒకరు లాక్కెళ్ళడం స్టార్ట్ చేశారనమాట. ఫైనల్గా వాళ్ళు అక్కడికి మళ్ళీ ఏమీ కొనలా, జస్ట్ స్టాల్స్ చూసి వచ్చేసారు. మళ్ళీ కొనుక్కుందాంలేమో ముందు ఇక్కడంతా చూద్దామంటే సరే, మా పిల్లలు ఏమైనా చాలా బుద్ధిమంతులండి ఇద్దరు, చెప్పంగానే విని వచ్చేసారు అసలు. అలా మేము కొంచెం పైకి వెళ్ళాము. మా సిస్టర్ ఇన్ లా అండ్ కో సిస్టర్ మాత్రం ట్రైన్ ఉంటుందన్నమాట, అది ఎక్కడానికి వెళ్ళారు పిల్లల్ని తీసుకొని. నేను, అనిల్ అండ్ అనిల్ వాళ్ళ బ్రదర్ మాత్రం పైకి బై వాక్ వెళ్ళాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ బ్యాటరీ కార్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయంట. ఇప్పుడు మేము చూసినప్పటికీ మాత్రం బ్యాటరీ కార్స్ అయితే లేవు. సో మేము బై వాకే వెళ్ళాము. ఇంకా ఎవరన్నా కైలాసగిరి అది మొత్తం చూడాలి అనుకుంటే కనుక నా సజెషన్ ఏంటంటే, అక్కడ ట్రైన్ ఉంటుంది, దానికి టైమింగ్స్ కూడా ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే. మనం అంతా ఒక టైమింగ్స్ అంటే ఒక ఆ ట్రైన్ మొత్తం ఫుల్ అయిన దాకా, ఈ టైం నుంచి ఈ టైం దాకా కదులుతుంది అన్నట్లు ఉంటాయి అన్నమాట. మనం మొత్తం చూడాలనుకుంటే మాత్రం ఆ ట్రైన్లో వెళ్ళి తిరిగి చూడడమే బెస్ట్ ఆప్షన్ అండి. నడిచి వెళ్తే అది చాలా దూరం ఉంటుంది, మనం మొత్తం తిరిగి నడిచి చూసేదంతా అవ్వదు. మేము లాస్ట్కి వచ్చేసరికి చూడలేదు. అక్కడ ఒక 2-3 వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇదొక వ్యూ పాయింట్లో నుంచి చూపిస్తున్నాను నేను మీకు. రెండో వ్యూ పాయింట్ దాకా మేమైతే వెళ్ళలేదండి. నేనైతే అక్కడ మా బుజ్జి పిల్లలతో ఒక పిక్చర్ తీసుకోవడానికి కూడా ట్రై చేశాను, కాకపోతే వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేశారు, కానీ ఎక్కువసేపు ఉండలేదు వాళ్ళు. వ్యూ అయితే అసలు చాలా బాగుంది. ఇక్కడ శివ పార్వతులు ఉన్నారు కదా, ఎప్పటి నుండో చూడాలనుకుంటున్నానండి ఇది మాత్రం. నేనైతే నాకు చాలా ఇష్టం అన్నమాట. నేను వైజాగ్ అయితే ఇది ఫస్ట్ టైం రావటము. ఇంతకుముందు మూవీస్లో చూశానన్నమాట ఆ శివ పార్వతుల్ని. అప్పటి నుంచి అనుకునేదాన్ని చూడాలి చూడాలి అనేసి. అండ్ దాని ఎదురుగా వాటర్ ఫ్లో ఉంటుందన్నమాట, అదైతే ఈసారి లేదు. అక్కడి నుంచి పిల్లల్ని పంపించేసేసి మేము వెళ్ళిపోయామన్నమాట ముందుకి. అక్కడే చిన్న చిన్న ఇట్లాంటి క్రాఫ్ట్ బజార్ అని ఒకటి ఉంది, కానీ
స్టాక్ పెద్దగా లేకపోవటం వల్ల నేను ఏమీ తీసుకోలేదు అక్కడ. అండ్ ఇది చిన్న పార్క్ లాగా ఉంటుంది అక్కడే, పిల్లలందరూ ఆడుకుంటూ సంథింగ్ ఫ్యామిలీ వెకేషన్స్ కోసం అట్లా బాగుంటుంది. ఇక్కడే అనమాట మా బావగారు చెప్పింది ఇక్కడ కూర్చొని లంచ్ చేద్దాము, మనం కైలాసగిరికి వెళ్ళిన తర్వాత ప్రిపేర్ చేసుకొని వెళ్దాము అని అన్నారు. సరే ఓకే, ప్లాన్ బాగుంది కదా అనుకున్నాం. కానీ లేట్ అయిపోయింది, అప్పటికే 2 or 3 అయిపోయింది మేము మా ఆడపడుచుని పిక్ చేసుకోవడానికి వెళ్ళేసరికి. సో మేము అందుకని అక్కడే తినేసామన్నమాట, లేట్ అయిపోతుంది మళ్ళీ అనేసి. కానీ నే ఒక ప్లేస్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అక్కడి నుంచి అసలు వ్యూ ఉందండి, ఆసమ్ ఉంది, అసలు సిటీ మొత్తం అక్కడి నుంచి కనిపిస్తుంది, ఎంత బాగుంటుందో. ఇంకా మేము వెళ్ళేసరికి చీకటి పడింది కదా, ఆ లైట్స్, ఆ గ్రీనరీ, మంచు, లైట్స్, సీ ఒక సైడ్, ఎంత బాగుందో అసలు సిటీ అయితే. నేను చెప్పాను కదా ఒక చిన్న ట్రైన్ ఉంటుందని, అదొక మినీ రైల్వే స్టేషన్, ఇది ఒక చిన్న ట్రైన్ అన్నమాట. చాలా స్లోగా తీసుకెళ్తున్నారు ట్రైన్. అంటే ఇక్కడ నేను షూట్ చేసేటప్పుడు ఏంటంటే అటు ఇటు క్రాస్ చేసే వాళ్ళు ఉంటారని కొంచెం స్లో చేశారు, కానీ ఆ తర్వాత కొంచెం ఫాస్ట్ అప్ అయింది. బట్ మరీ ఎక్కువ ఫాస్ట్గా కాదు, ఎందుకంటే మొత్తం అంతా తిప్పి చూపించడానికి కదా, అందుకని కొంచెం స్లోగానే తీసుకెళ్తారు. బట్ ఏంటంటే ఈ ట్రైన్ యూస్ చేయడమే బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసినంతవరకు. ఇంకొకటి కూడా ఉందండి, సంథింగ్ తెలుగు కింగ్స్ వీళ్ళందరి గురించి ఒక దగ్గర చెప్తారంట. మేము అక్కడికి వెళ్ళాలనుకున్నాం కానీ టైం సరిపోదు అని అన్నట్టు అన్నారు అక్కడ వాళ్ళు, సో అక్కడికి వెళ్ళలేదు. ఇదేంటిదో తెలుసా, మనం టీవీలో చూస్తాం కదా వాతావరణ శాఖ అని, ఆ బిల్డింగ్ అనమాట. నేనైతే లోపలికి రాణిస్తే బాగుండు, వెళ్ళి చూడాలి అనుకున్నాను, కానీ లోపలికి రావటానికి పర్మిషన్ లేదనమాట. అసలు చూసారా అక్కడికి రాగానే గాలి కూడా ఎంత వస్తుందో. నేను చూద్దామనుకున్నాను బట్ చూడటానికి పర్మిషన్స్ లేవనేసరికి జస్ట్ బయట నుండే వీడియో షూట్ చేశాను మీకు చూపిద్దామనేసి. ఇంకా బయటకు వచ్చి ఆ స్టాల్స్ అవి చూసుకుంటూ ఇంకా వచ్చేసామన్నమాట. ఆ స్టాల్స్లో నేనైతే హ్యాట్ కొనాలని ట్రై చేశానండి, చాలా స్టాల్స్లో నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా హ్యాట్ కొనాలని, అవ్వట్లేదు. ఇంక ఈ స్టాల్స్లో దొరుకుతుందేమో అని చూస్తే లేదనమాట. అక్కడి నుండి ఇంకా వచ్చేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోవడానికని వచ్చామన్నమాట. అసలు బయటకు వచ్చి చూసేసరికి సిటీ ఎంత బాగా కనిపిస్తుందో. మార్నింగ్ ఏ వ్యూ అయితే చూసామో, అంటే అబ్బా ఈ వ్యూవే సూపర్గా ఉంది కదా అనుకున్నామన్నమాట. ఈవినింగ్ అయ్యేసరికి ఆ హిల్ మీద నుండి చూస్తుంటే ఈవినింగ్ వ్యూ ఇంకా అంతకు మించి ఉంది, మనం చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంది వ్యూ. మేమైతే ఇంకా అక్కడ ఎక్కేసామన్నమాట. అది అసలు ఆ క్యాబిన్ ఎక్కేలోపు ఆ మెషినరీ కూడా షూట్ చేశాను, కానీ నేను అది పెట్టడం మర్చిపోయాను. ఆ మెషినరీ ఎంత భయంకరంగా ఉందో రండి. అక్కడి నుంచి ఇంకా ఎక్కేసేసి మేము రిటర్న్లో ఉన్నప్పుడు షూట్ చేశాను అన్నమాట ఇదంతా. మా బుజ్జి పిల్లలు ముందు భయపడ్డారు, వద్దు 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 అన్నారు, కానీ దిగేసిన తర్వాత మాత్రం డాడీ మళ్ళీ ఎక్కుదామా అని అడుగుతుంది మా క్యూటీ పాప. బుజ్జోడేమో అక్కడ స్టాల్స్ చూసి అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ బొమ్మలు చూస్తే ఇంకా పిల్లలు చెప్పక్కర్లేదు కదా, వాటి మీదే ఉంటుంది వాళ్ళ ఫోకస్. ఇంకా అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం స్టార్ట్ చేశాడు. కానీ దిగేటప్పుడైతే ఉందండి అసలు సిటీ వ్యూ ఆసమ్ ఉంది. నాకైతే అబ్బా మళ్ళీ మా క్యూటీ పాప అడిగినట్టు మళ్ళీ ఒకసారి ఎక్కి దిగుదాం అనిపించింది, అంత బాగుందన్నమాట సిటీ వ్యూ. ఆ లైటింగ్స్, ఆ హిల్, అది ఎంత బాగుంటుందో అన్నమాట. అక్కడి నుంచి ఇంకా మేము బీచ్కి వెళ్ళలేదు, ఏం లేదు. తర్వాత మళ్ళీ ఇంకో రోజు వెళ్ళాం బీచ్కి. ఇంకా రిటర్న్లో సిస్టర్ ఇన్ లాని డ్రాప్ చేసేసి హోటల్లో మేము ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. అక్కడ వచ్చేసి విశాఖ డైరీ అని ఉంటుంది, అది చాలా ఫేమస్ అండి ఐస్ క్రీమ్స్, మిల్క్ ప్రోడక్ట్స్ అన్నిటికీ. అక్కడ ఐస్ క్రీమ్ తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. యాక్చువల్గా డిన్నర్ ప్లాన్ బయటే అనుకున్నాం మేము, డిన్నర్ బయటే చేసేద్దామని. సంథింగ్ ఏదో ఒక షిప్ వచ్చిందంట కదా, దాన్ని హోటల్ కింద మార్చేశారు, అది చూసి చూద్దాము అక్కడికి వెళ్ళి డిన్నర్ చేద్దాం అనుకున్నాం. కానీ మేము మధ్యాహ్నం డిన్నర్ లంచ్ లేట్గా చేసాం కదా, సో మేము బయట తినలేదన్నమాట, ఇంటికి వెళ్ళిపోయి కొంచెం లేట్గానే డిన్నర్ చేశాం. లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, అవి కూడా చూసేయండి. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.